చేయదలుచుకున్నాను. ఏంటి అంటే ఆరోమా థెరపీ అని ఒక థెరపీ ఉందండి. అంటే ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఉంటాయి, అంటే యూకలిప్టస్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఇవి కాస్త ముక్కు ముక్కు వరకు, అంటే ముక్కు దగ్గర ప్లస్ ఒంటికి కొంచెం రాసుకుంటే, ఇప్పుడు బయటకు వెళ్లే వాళ్ళు ఆ విధంగా రాసుకుంటే వైరస్ అనేది, వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరస్ ని కిల్ చేసేస్తాయి. అంటే యూకలిప్టస్ ఆయిల్ ఇస్ నోన్ టు కిల్ మెనీ వైరసెస్ ఇంక్లూడింగ్ కరోనా వైరస్. కాబట్టి రకరకాల ఈ విధంగా యూకలిప్టస్ ఆయిల్ కావచ్చు, టీ ట్రీ ఆయిల్ కావచ్చు, పెప్పర్మింట్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ అందుబాటులో ఉంటే, ఒకవేళ అందుబాటులో ఉంటే అంటే ఇప్పుడు ఇప్పుడు లేదా వీటిని బై చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, మార్కెట్ లో దొరుకుతాయి. వాటిని ఇట్లా అంటే నాస్ట్రిల్స్ అంటే మన ముక్కు రంధ్రాల దగ్గర ప్లస్ గొంతు దగ్గర చేతులకి ఆ విధంగా పూసుకుంటే, ఈ ఆయిల్స్ రబ్ చేసుకుంటే దానివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా బయటకు వెళ్ళినప్పుడు డాక్టర్ కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పోవాలి అన్నప్పుడు దగ్గరలో పీపీ కిట్ లేదు, లేకపోతే ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఇవన్నీ వేసుకోవడానికి లేదా ఫుల్ గా బాడీ కవర్ చేసుకోవడానికి ఇది లేదు అనేటప్పుడు ఇలాగ ఆయిల్స్ కాస్తంత రబ్ చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వైరస్ అనేది కాంటాక్ట్ కావడం తగ్గుతుంది. అంటే వైరస్ వైరస్ ఒకవేళ కాంటాక్ట్ అయినా కూడా ఒక అట్లీస్ట్ ఒక మనం మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి వాష్ చేసుకునేంత వరకు అది మన బాడీలోకి వెళ్లకుండా ఉంటుంది. సో ఆ విధంగా చిన్న ప్రొటెక్షన్స్ ఇట్లాంటివన్నీ మనం అడాప్ట్ చేసుకుంటే చాలా మటుకు స్ప్రెడ్ తగ్గించే వాళ్ళం అవుతామండి.